केसीआर పుట్టినరోజును నిరుద్యోగ విద్రోహ దినంగా పాటించాలన్నారు ఓయో ఐక్య విద్యార్థి సంఘం నేతలు. పుట్టినరోజు వేడుకలు కాదు, ఉద్యోగాల నోటిఫికేషన్లు కావాలన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,50,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పల్లా రాజేశ్వర్ని గెలుపించుకునే అందుకే 50,000 ఉద్యోగాల భర్తీ అంటూ డ్రామాలు ఆడుతున్నారని, నోటిఫికేషన్లు ఇవ్వని కేసీఆర్ సర్కార్కు బుద్ధి చెప్తామన్నారు విద్యార్థి నేతలు. మరిన్ని వివరాలు మా రిపోర్టర్ మదార్ అందిస్తారు. मुख्यमंत्री केसीआर जन्मदिन विद्यार्थी आंदोलन उद्योग निरुद्योग विद्रोह दिन केसीआर जन्मदिना जरूरी प्रस्तुत मन विजुअल विद्यार्थुन केसीआर को व्यतिरेक वो निनादार वालों प्रयत्न भय चपंडी विद्रोह दिन प्रकटिस्ट తెలంగాణ రాష్ట్రంలో అరాచకపాలు నడుస్తుంది. కేసీఆర్ గారు ఈ రోజు బంగారు తెలంగాణ కాదు, ఈ రోజు చెవల తెలంగాణ తయారు చేస్తుండు. ఇప్పటికి నిరుద్యోగులు చనిపోతున్నారు కాబట్టి కబర్దార్ కేసీఆర్ రాష్ట్రంలో 2,00,000 ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి, పెండింగ్ లో ఉన్న స్కాలర్స్ వెంటనే భర్తీ చేయాలి చెప్పేసి ఈరోజు కార్పొరేట్ ఫీజులు విచ్చలవిడిగా ఫీజులు దోపిడీ చేస్తుంది. ఈ ఇంటిని మాత్రం మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే కేసీఆర్ కు మేము ప్రగతి భవన్ దగ్గర బంద్ పెడతామని హెచ్చరిస్తున్నాం. విద్రోహ దినం ఉస్మానియా యూనివర్సిటీలో యుద్ధ భూములుగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆనాడు అమరులైన 1400 మంది ఆత్మ బలిదానాల మీద ఇయ్యాల భోగాలనిపిస్తున్నటువంటి కేసీఆర్ ఉద్యమం సమయంలో ఇంటికొక ఉద్యోగం అని చెప్పి ఇవాళ ఊరికొక ఉద్యోగం ఇవ్వకుండా నిరుద్యోగుల పాలట శవంగా మాలి. ఈ రోజు ఏ విధంగా నువ్వు ఆస్కాల వేదికగా నువ్వు ఎట్లా బర్తడేలు సెలబ్రేషన్ చేసుకుంటావు అని చెప్పి ఇవాళ శవయాత్ర నిర్వహించడం జరిగింది. తక్షణమే 2,00,000 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసి అన్ని యూనివర్సిటీలకు కూడా ప్రత్యేక నిధులు కేటాయించి వీసీలు నియమించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. అందులోనే 50,000 ఉద్యోగాలు కేటాయింపులు చేస్తాము, ఇప్పటికే 100,000 ఉద్యోగాలకు పైగా కేటాయింపులు జరిపామంటూ కూడా భర్తీ చేశామంటూ కూడా ప్రభుత్వం చెప్తోంది. వీటిని ఎలా చూస్తారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కనీసం 50,000 కూడా భర్తీ చేయలేదు. వీళ్ళు మాయమాటలు చెప్పి నిరుద్యోగులు మోసం చేయాలి, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో పల్లా రాజశేఖరరెడ్డిని గెలిపియాలని చెప్పేసి మాయమాటలు చెప్తున్నటువంటి సందర్భం ఉన్నది. గత ఏడాది పోయిన సంవత్సరం పిహెచ్డి స్కాలర్ నర్సన్న గారు ఇదే కేసీఆర్ పుట్టినరోజు నిరుద్యోగంతో ఆత్మహత్య చేసుకుంటూ ఇవాళ ఏం ముఖం పెట్టుకొని ఇవాళ యూనివర్సిటీలలో అన్నింటిలో కూడా ఈయన ఏం సాధించండి అని చెప్పేసి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈరోజు ఏదైతే టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కేసీఆర్ యొక్క ఫ్లెక్సీలు కట్టి పాలాభిషేకాలు చేసి ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి రావడం అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే 2014లోనే 107,000 ఖాళీలను తక్షణమే భర్తీ చేసి నిరుద్యోగుల జీవితాలలో వెలుగులు తీసుకొస్తామని చెప్పిన కేసీఆర్ గారు ఈ 2021 వచ్చిన ఇట్లా ఈరోజు 2,00,000 ఖాళీలు ఉంటే ఈరోజు కేవలం తనకి ఒక రక్షణ కల్పించే పోలీస్ శాఖలో మాత్రము భర్తీ చేస్తాడు. అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2 జేఎల్ డిఎల్ అదేవిధంగా ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో 1000 పోస్టులు ఖాళీ ఉన్నా ఈ పోస్టుల గురించి మాట్లాడాడు. ఇక్కడ 2 సంవత్సరాలు కావస్తున్నా ఇక్కడ వీసీని ఇట్లా నియమించాడు, కానీ ఈరోజు ఆయన బర్త్డే వేడుకలు మాత్రం బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. ఇలా 35,000 ఉద్యోగాలు భర్తీ చేసి ఇలా పల్లా రాజేశ్వర్ గారు 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేసిన దా ఆర్ట్స్ కార్యకరానికి దమ్ముట చర్చిద్దాం. ఇలా ఆల్రెడీ ఇలా గవర్నర్ గారు ఆల్రెడీ 35,000 మీ టీఎస్పీఎస్ చైర్మన్ ఇలా గంట చక్రపాణి గారు గవర్నర్ కి ఒక నివేదిక ఇచ్చడం జరిగింది. అందులో కేవలం 35,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. ఇలా వెంటనే ఏదైతే 2,50,000 ఉద్యోగాలు ఉన్నాయో అవి వెంటనే భర్తీ చేయాలి. అదే విధంగా ఇలా ప్రగతి భవన్ లో సంబరాలు కాదు, కేకులు కాదు, ఇలా విద్యార్థులు ఇక్కడ నిరుద్యోగులు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటారు, రోడ్ల పైన ఇలా పడుతుంటే ఇలా కేసీఆర్ గారు సంబరాలు చేసుకోవడం చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నాం. చెప్పండి ఏంటి డిమాండ్? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ఇది ఒక దుర్దిన రోజు అని చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ కులాలు ఐక్యంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి ఈ బహుజన సమాజానికి కేసీఆర్ యొక్క బర్త్డేని దుర్దిన దినంగా చీకటి దినంగా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకనంటే నిజంగా ఇవాళ విత్ ఇన్ ద క్యాంపస్లో కనీసం స్వేచ్ఛ లేదు. మేము హక్కుల కోసం పోరాటం చేస్తే ఇవాళ ఈ పోలీసులు దౌర్జన్యం చేసే పరిస్థితి కనబడుతుంది. ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే విద్యార్థులు పూర్తి స్థాయిలో ఆందోళన చేపడుతూ ఉన్నారు, పోలీసులు యూనివర్సిటీల్లో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా వారు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి.